మహిళల భద్రతకే గ్యాస్ కనెక్షన్ల పంపిణీ. కాకినాడ ఎంపీ వంగా గీత. మహిళల ఆరోగ్య భద్రతకే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉజ్వల పథకంలో గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నదని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. వంటల తయారీకి ఒకప్పుడు సాంప్రదాయ పద్దతిలో కట్టెలు, బొగ్గుల పొయ్యిలను మహిళలు వాడేవారని, ఈ విధానంలో మహిళలు అనారోగ్యానికి గురవడంతో పాటు అనేక ప్రమాదాలకు గురయ్యేవారని, ఈ పరిస్థితిని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేస్తుందని ఆమె వివరించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన శంఖవరంలోని సాయిబాబా ఆలయ సమీపంలో సింధు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ బహిరంగ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ వంగా గీత లబ్దిదారులైన మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలకు ఆస్తి హక్కును కలిగించినప్పటికీ దేశంలో చాలా మంది మహిళల కుటుంబాలకు అసలు ఆస్తిపాస్తులు లేవని ఆమె పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా చేయూత ఇస్తున్నాయని అన్నారు. దేశంలో ఇప్పటి వరకు సుమారు 25 లక్షల వరకు ఇళ్లను ఇచ్చి ఉంటారేమోనని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీలో శంఖవరం మండలంలోనకు 259 దరఖాస్తులు రాగా, వీటిలో 155 మందికి పంపిణీ చేస్తున్నారని, ఇంకా 104 కొరదలా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ పథకం కనెక్షన్లు అమ్ముకోవద్దని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె లబ్దిదారులను కోరారు. శంఖవరం పంచాయతీ ఉప సర్పంచ్ చింతనీడి కుమార్ అధ్యక్షత నిర్వహించిన ఈ సభలో ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వతనేని శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఈ రోజు కొన్ని గ్యాస్ కనెక్షన్లు లాంఛనంగా పంపిణీ చేస్తున్నారని, మిగతావి ఊర్ల వారీగా పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శంఖవరం మండల పరిషత్ అధ్యక్షుడు, శంఖవరం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది సంఘం అధ్యక్షుడు పర్వత రాజబాబు, శంఖవరం ఎంపీడీసీ సభ్యులు గడ్డం రాణి, అడప వీరబాబు, అన్నవరం ఎస్ఐలు శోభన్ కుమార్, అజయ్బాబు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు ఎమ్మెల్యే గారు వెంటనే మీరు కూడా ఉండాలి, మనం మహిళలందరికీ ఇద్దామని చెప్పి అప్పటికప్పుడు అనుకున్న కార్యక్రమం. గ్యాస్ స్టవ్లు, గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ కనెక్షన్లు వచ్చేస్తాయి. ఏమంటారు, లైన్లు 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 లెక్కలన్నీ కొలతలైతే 9 కిలోమీటర్ల లైన్ లో ఉండి అక్కడే ఉండిపోయి ఇంటి దగ్గర నుంచి మగవాళ్ళు వెళ్ళి క్యారేజీలు తెస్తే ఆడవాళ్ళు లైన్ లో కూర్చుని ఉండి దగ్గర దగ్గర 4 రోజుల్లో ఇవ్వాల్సినవి 12 రోజుల వరకు కనెక్షన్లు ఇవ్వటానికి, తర్వాత మాకు వస్తుందో రాదో అని పెద్ద సోపులాట్లు గారు, ఎంపీడీసీ గారు రాణి గారు, అదేవిధంగా కుమార్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, రాజుగారు సోదరు రాజుగారికి, ఎంపీడీసీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి గ్యాస్ కనెక్షన్కి అందరికీ విరివిగా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతమైన వంటక ఉండేవారు. ఎందుకంటే గ్యాస్ కనెక్షన్ కోసం. చూడండి కాలం ఎంత మారిందో. ఈరోజు గ్యాస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించడం జరుగుతుంది, నాకన్నా మీకే బాగా తెలుసు. శ్రద్ధ పెట్టి జనరల్ గా వాళ్ళకి టార్గెట్ ఉంటుంది, అన్ని ఉంటాయి, అయినప్పటికీ శ్రద్ధగా ఇక్కడ ఎమ్మెల్యే గారి సహకారంతో మీ అందరికి సుమారు 250 మంది అప్లై చేసుకున్నారు. ఆల్రెడీ 150 మంది గౌరవించి చేయాలి. నిన్ను మంచి చేసుకునే ఆ ఇల్లు పొందాలి తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి మా అక్క జిల్లా వాళ్ళకందరికి ఈ సందర్భంగా నేను చెప్పేది, ఎవరు పట్ట మంత్రి గారి ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ పథకం కాబట్టి మా అక్క చెల్లెమ్మ తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున, మనంద తరఫున పత్రికా ముఖంగా ప్రధానమంత్రి గారి నేను ఒక కోరిక కోరుతున్నా. మనం దేశవ్యాప్తంగా లక్షలాది కనెక్షన్స్ అక్క చెల్లెమ్మలకు ఇస్తున్నాం.
అయితే కారణాలు కరోనా కావచ్చు, కారణం రష్యా యుద్ధం కావచ్చు, కారణాలు ఎన్నైనా ఎన్నో రకాల ఇబ్బందులు కావచ్చు. బట్ కనెక్షన్లు ఇచ్చిన తర్వాత రేట్లు బాగా పెరిగినాయి కాబట్టి గ్యాస్ కనెక్షన్కి గ్యాస్ బండకి